గద్దరన్నకు జోహార్. గద్దరన్న మళ్ళీ పుట్టగలుగుతాడా మనం చూడగలుగుతామా? గద్దరన్నకు నాకు ఎక్కువ పరిచయం లేదు, కానీ గద్దరన్న పాటతో పరిచయం ఉంది నాకు. అందుకోసమనే నేను 79 నుండి గద్దరన్న యాడున కూడా ఆ పాట కోసమైనా ఆడిపోతుంటే నాకు పరిచయం. కానీ ఇవాళ కూడా ఆ గద్దరన్న వర్ధంతి కాబట్టి రావాల్సిన పరిస్థితి ఉంది. నేను పొంగొద్దరు నుంచి వచ్చిన గద్దరన్న పాడబడతాడు. పుట్ల కొద్ది పంట తీసి పూటకు సస్తీవీరో దచ్చన్న దారిలో నరన్న నారారి నరన్న నారారు అద్దాల మేడగట్టి ఆకులల్ల బంతివో దచ్చన్న దారిలో. గద్దరన్న ఆలోచన ఈ ప్రపంచ చరిత్రలో నిజంగా ఒక పేదవాడికి ఒక బీదవాడికి అనగబడ్డ జాతికి ఆ పాట ఇంటేనే పల్లె విడిచిపెట్టి పట్టణాలు చేరింది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇవాళ మళ్ళీ మొన్నటిదాకా 10 ఏళ్ళలో లేచి కూర్చున్నది. ఆ గద్దరన్న పాట ఈయన పరుగులు పెట్టే వాళ్ళు మళ్ళా మాది వచ్చిందని మళ్ళా అడవిలో ఊర్లలో పరుగులు తీసారు. అందుకోసమే 10 ఏళ్ళ తర్వాత కథం పెట్టింది ఈ రాజ్యం. మిత్రులారా, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు బండి యాదగిరి రాసిన పాట. ఆనాడు నైజావాడు రాయలే, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో ఓరూరి పెద్దవరెట్టి ఈ పాట పాడిన ఆయన. అయితే మాబూ సినిమా తీసినప్పుడు దాన్ని ఇటు మలిసి ఓరూరి నైజావాడు అని పాట రాసిరు, దాన్ని మిలకజ్ చేసి. కనుక ఆ చరిత్ర ఆ పరిస్థితులు ఇలా గద్దరన్న పాట ఇంటేనే ఇది ఒక విప్లవోద్యమం. ఇది ప్రజల గుండెల్లో నాటకపోయినా వ్యవస్థ అనేది అవతల వర్గానికి అర్థమైంది, ఇవతల వర్గానికి కడుపులమైనది. కనుక పేదవారు ఎవరైనా కూడా నాగలు దున్నుకుంటా కూడా గద్దరన్న పాడబాడాను, టాక్టర్ దున్నుకుంటాడు గద్దరన్న పాడబడతారు. ఇప్పటికీ గద్దరన్న సావు అనేది గద్దరకు రాలే సావు మరణం, కానీ గద్దరన్న చిరస్మరణీయంగా ఈ జనం గుండెల్లో ఉంటారని కూడా నేను మనం చేస్తున్నా. ఎందుకంటే జ జ జన కర జనారే జనకు జన జనారే జ జ జన కర జనారే జనకు జన జనారే ఊటలు మోసిన కూలోడా పెట్టులు కాసిన చిన్నోడా ఎన్నాళ్ళ ఈ తిన్నావో ఎందుకు కూలాగున్నావు ఉన్నోడు తెగ తిన్నోడు నీవు సురుతానికి సాగుతాడు జనకర జనారే జనకు జన జనారే నారో 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 అంటే నేను ఆ గద్దరన్న పాటను ఆహ్వానించుకున్నా కాబట్టి నా ఒక్కరిని ఉన్నప్పుడు కూడా పాడుకుంటా. నా పొలకాడ తిరుగుతుడు నేను, ఆ వరాల నుంచి కూడా ఈ పాట పాడుకుంటారు. వరానికి తెలుపాట నాయట వచ్చుడు ఏందన్న కనబడతాం అంటే ఆ పాట దుక్కులో తుణిన రైతు సేతువులకు బేడీలందుకు రోరన్న కష్టపడే రైతు కూలీలను కాల్చి చంపేనివ్వడో హోరన్న. అయితే ఈ వ్యవస్థ ఈ విధంగా సాగింది కాబట్టి గద్దరన్న పాటకు బరం వచ్చింది. ఎక్కడనైతే కాల్పులు జరిగిందో దాని మీద గద్దరన్న పాడబడింది, ఎక్కడనైతే దోపిడి జరిగిందో ఆ దోపిడి మీద గద్దరన్న పాడబడి, ఎక్కడనైతే కుల వ్యవస్థ ఉందో కారం చేడు వ్యవస్థ మీద దళిత పురుడమ్మ అనే పాడబాడి ఈ వ్యవస్థనే. ఇది చరిత్రలో దళితులు తిరుగుబాటుకు సంకేతం పంపిన పాట. అది సుండూరులో కానీ కారం చేడులో కానీ ఎక్కడ కూడా అన్యాయం ఎక్కడ జరిగితే అన్యాయం కాడ గద్దరన్న పాట ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ పాటకు అనువాదించి ఎక్కడ అన్యాయం జరిగితే ఆ దాన్ని కూడా పునిగిపుచ్చుకొని తప్పకుండా ఈ వ్యవస్థలో గద్దరన్న చిరస్మరణీయంగా మళ్ళీ గద్దరన్న పుడతనైతే ఒకవేళ పుట్టి ప్రయత్నం చేసినా కూడా ఈ వ్యవస్థ అలాంటి వాళ్ళు ఉంచుతానని కూడా నాకు డౌటే. ఎందుకంటే ఒక్క పాటతోనే చంద్రబాబు నాయుడు రాజ్యం కూలిపోయింది.
పాటలు పాడే ఆటగాని పై తూట ఎవడు మేల్సే హేరన్న. ఒక్క పాటకు భయపడి గద్దరణ మీద, పాటకు భయపడి గద్దరణ మీద తూటాలు వేల్చారు. కానీ తర్వాత గద్దరణ పాట వాళ్ళకు మెడకు ఉరితాడై చుట్టుకుందని కూడా నేను మనం చేస్తున్నాను. నేను అందుకోసం శ్రమజీవుల కోసం ఎవరు కూడా పాడబడినా ఆ పాట చిరస్మరణీయంగా నిలుస్తుంది, వాళ్ళు జనంగుండల్లో పదిలంగుంటారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.